గురుగారు శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ నక్షత్రాల వారు ఈ పాదాల వారు ప్రత్యేకించి ఈ ఫలితాలను చూడొచ్చు. అలాగే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఆదాయము వ్యయము సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం బాగుంది, అవమానం తక్కువగా ఉంది, కాబట్టి పర్వాలేదు. ఇక ఆదాయ వ్యయాల విషయంలో ఖర్చు అనేది సమానంగా కనిపిస్తోంది, కాబట్టి వాటిని పెట్టుబడుల కోసం వినియోగించుకోవడం మంచిదే. అయితే వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం వీళ్ళు ఇతరులపై విశ్వాసాన్ని కలిగి ఉండడం తగ్గుతోంది. అలాగే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడము, ఇతరులపై విశ్వాసం తక్కువగా ఉండడం రెండు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళు వ్యాపార ధోరణితో ఆలోచిస్తూ ఉన్నందువలన వ్యాపారంలో గమ్మును ఎవరిని నమ్మలేం కాబట్టి అని చెప్పి ఇతరులను నమ్మి వాళ్ళకి బాధ్యతలను అప్పగించడం లాంటివి చేయలేరు. అలాగే ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంది, కాబట్టి స్వయంగా పనులను పూర్తి చేయడం కూడా కష్టమవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, పనులు తొందరగా పూర్తి చేసుకోలేకపోవడం, ఇతరులపై ఆధారపడలేకపోవడం లాంటివి కొంచెం చికాకును ఎక్కువగా ఇచ్చి అసలు పనే వద్దు అనే కొంత వైరాగ్య భావానికి తొందరగా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. దాని నుంచి కొంచెం బయటపడే ప్రయత్నం చేయాలి వీరు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా తొందరగా దాని మీద ఆసక్తి తగ్గించుకోకుండా కొంచెం గట్టి ప్రయత్నాలు పట్టుదలతో చేయవలసిన అవసరం కనిపిస్తుంది. వెంట వెంటనే పనులు అవ్వడం కష్టం, కాబట్టి ఆ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలైనవన్నీ కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. అయితే ప్రస్తుతము ఈ జనవరి తర్వాత శని యొక్క సంచారం చతుర్థ స్థానంలోకి మారుతోంది, అంటే అర్ధాష్టమ శని ప్రారంభం అవుతోంది. ఆ కారణం చేత వీళ్ళు ఏం చేయవలసి ఉంటుంది, గృహ సంబంధమైన విషయాల్లో అయితే జనవరిలోపు పనులు పూర్తి చేసేసుకుని గృహప్రవేశం మొదలైన చేసేసుకోవడం మంచిది. ఆ తర్వాత కూడా ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చేత గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అంటే ఇల్లు కూడా అంతా అనుకూలంగా కట్టుకున్నా ఏదో ఒక చికాకు రావడం, చిన్న చిన్న సవరణలు ఏవో చేయడం ఇలాంటివి ఏవో కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించినప్పుడు సహజంగా ఏమవుతుంది, ఆ ఇంటి ఎందు కూడా కొంత వైరాగ్య భావన కలుగుతుంది. ఎన్నిసార్లు చేయించాలి, ఎంత చేయించాలి, ఎన్నిసార్లు ఖర్చు పెట్టాలి, ఇలాగే అనమాట. అంటే అటువంటి భావాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇది ఎందుకు వస్తుంది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఇంటికి అన్వయించకుండా, లేదా ఇప్పుడు ఆహారం ఉందనుకోండి, సరైన సమయానికి తినలేకపోవడము, ఆహారం మీద శ్రద్ధ చూపించకపోవడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఆహారము, గృహము, విద్య ఇలాంటి విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమైనది ఆరోగ్యం కాబట్టి, ఆహారం అనుబంధమైనది కాబట్టి క్రీమచ్యుతాంత గోవింద అనే మంత్రం చేసుకుంటూ ఉండడము, అన్నదానాలు చేస్తూ ఉండడము, ముఖ్యంగా ఈ ఆలయాల్లో అన్నదానాలు ఏర్పాటు చేయడము, లేదా వేద పాఠశాలలోను వాటిలోను అన్నదాన నిమిత్తం అక్కడ ధనాన్ని ఇస్తూ ఉండము, గో సంరక్షణ కోసం ధనాన్ని వెచ్చిస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటే అనుకూలమైన ఫలితం సిద్ధిస్తుంది. గాధి కౌశిక పిప్పలాద అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ శనికి సంబంధించిన గోచారరీత్యా వచ్చే దోషం ఏదైతే ఉందో ప్రభావంగా దాన్ని కూడా అధిగమించగలుగుతారు. సౌఖ్యం విషయంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనేది సహజంగా వేరు, కానీ ఆహార సౌఖ్యము, గృహ సౌఖ్యం అనేవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఇంటి విషయంలో గృహిణులు ముఖ్యంగా చేయవలసింది, గృహిణి అంటే ఇక్కడ స్త్రీలు చేయవలసింది ఏమిటి అంటే, చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయిక ఈ మంత్రం ఎక్కువగా చేస్తూ ఉన్నట్లయితే గృహ సౌఖ్యం సిద్ధిస్తుంది. అలాగే వాస్తు సంబంధమైన దోషాలు కూడా నివారించబడుతూ ఉంటాయి. సహకారం విషయంలో ఇతరులపై ఆధారపడేటప్పుడు వారి యొక్క స్వభావాన్ని ముందుగా అర్థం చేసుకుని ముందుకు వేస్తూ ఉండాలి. ఇది కేవలము చిన్న చిన్న విషయాలకే కాకుండా ఈ విదేశయానము మొదలైనటువంటి విషయాల్లో మధ్యవర్తులను కొంతమందిని సంప్రదిస్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో కూడా అవతల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం, జాగ్రత్తగా పరిశీలించుకోవడం, సమస్యలు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యం అవుతూ ఉంటుంది అన్నమాట.